మ్యాక్సీ మ్యాక్సెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. జై లవ్ కుశ 33 డేస్ కలెక్షన్స్. ఈ మూవీ 33 రోజుల్లో 215 కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించినట్టు తెలిసింది. అద్భుతమైనటువంటి యాక్షన్ కి పెట్టింది పేరైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో అద్భుతమైన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నాడు. టాలీవుడ్ లోనే ఈ సినిమా ఒక ప్రకంపన సృష్టించిందంటే అది చిన్న మాట అవుద్దాము. నాన్ బాహుబలి సినిమాగా ఈ సినిమా అయితే ప్రస్తుతం రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఎందుకంటే బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించినటువంటి మూవీ ప్రస్తుతానికైతే ఈ జై లవ్ కుశ పేరు మీద ఉండడం నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి అద్భుతమైనటువంటి టానికి నందించినట్టు తెలిసింది. బాహుబలిని మించినటువంటి హిట్ గా కూడా ఈ సినిమాని అయితే రూపుదిద్దే దిశగా ఉన్నారు. కానీ బడ్జెట్ పరంగా చూస్తే ఈ సినిమా 50 క్రోర్స్ లో తీసినా కూడా ఇంత కలెక్షన్స్ రాబట్టడం నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది ఒక అతి పెద్ద హిట్ గా చెప్పవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం దాదాపుగా పీక్ స్టేజ్ లో ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ తనే అన్నిటికీ ముందులు మరీ నడిపించి ఈ సినిమాని సూపర్ హిట్ చేశాడని చెప్పాలి. అసలు ఈ సినిమా మొదట్లో మారుమోగిపోయిందనే చెప్పాలి. ఒక కొత్త దనానికి టాలీవుడ్ లో ఒక కొత్త దనాన్ని పరిచయం చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే ఒక విలన్ గా తనదైనటువంటి క్యారెక్టర్ లో టాలీవుడ్ లో అద్భుతమైనటువంటి కొత్త విధానానికి తెరదీశారనే చెప్పాలి. యాక్షన్ కి కేరా ఫోటోస్ జూనియర్ ఎన్టీఆర్ అని ఈ సినిమాతో చాలా మంది చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఏ రకమైనటువంటి యాక్షన్ లో అయినా సరే టాలీవుడ్ లో అతనికి పోటీ లేదు రాదు అని కూడా చాలా కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. క్రిటిక్స్ కూడా ఈ సినిమా గురించి చాలా మంది షాక్ అయినట్లు తెలిసింది. ఎందుకంటే ఈ సినిమాలోనే ఈ విధంగా నటిస్తే రాను తను తన యొక్క సినిమాను ఏ విధంగా నటిస్తాడు, ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు కూడా తను చేయడానికి వీలుగా తనని తాను మార్చుకుంటున్నాడు అని కూడా చాలా మంది అద్భుతమైనటువంటి కామెంట్లు పెడుతున్నారు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.